ఈ రోజు మనతో న్యూ టాలెంట్ అండి, ఫోక్ సింగర్ వెంకట్ మనతో ఉన్నాడు. ప్రేమగని పైన చేసిన తప్పు పడతా వింది సిగ్నాదాన, నీ మంచికే మంచి చెప్పుతున్నా అనుమానం అంటావి పిచ్చిదాన. ఎలా ఉంది మళ్ళీ ఆటో? ఇప్పుడు బస్సెస్, ఫ్రీ బస్సులు వచ్చినాయి, మళ్ళీ మీకు ఎలా ఉంది ఆటో, ఎలా నడుస్తుంది? చాలా కష్టం అవుతుందండి ఫ్యామిలీ. అసలు నాన్న లేడు, చిన్నప్పటి నుంచే కష్టం. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో న్యూ టాలెంట్ అండి, తన మంచి పాటలు పాడుతుంటాడు ఫోక్ సింగర్ వెంకట్ మనతో ఉన్నాడు. ఆయన చాలా పాటలు పాడడం జరిగింది. అండ్ తను ఒక ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్ ఉంటూ కూడా తన ఒక టాలెంట్ ప్రూఫ్ చేసుకోవాలని మా స్టూడియోని సంప్రదించడం జరిగింది. ఆయన తను మన స్టూడియోలో ఉన్నారు. అండ్ వెంకట ఫోక్ సింగర్, ఆయన తనతో పాటలు పాడిద్దాం. ఆయన తన టాలెంట్ని గుర్తించి ఒక మంచి అవకాశాల్లో రావాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయన చూద్దాం మళ్ళీ తను ఎలా పాడతాడో, ఆయన తన ఎంత టాలెంట్ ఉందో. ఒక ఆటో డ్రైవర్ అని మనము తక్కువ కాకుండా తన ఆటో డ్రైవర్ చేస్తూ ఒక టాలెంట్ని నిర్మించుకోవడానికి టైం ఉన్నప్పుడల్లా తను ఒక పాటలు పాడుకుంటూ తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, మంచి అవకాశం కోసం వెతుకుతున్నాడు. మేము కూడా చూద్దాం, ఇప్పుడు పాట ఇద్దాం, ఆయన తనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నా? బాగున్నా. ఎక్కడ ఉంటారు మీరు? రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా అండి. వరంగల్ లో ఉంటాను. వరంగల్ లో ఉంటారు? ఓకే. ఆటో డ్రైవర్? అవునండి. ఎప్పటి నుంచి ఆటో డ్రైవర్? ఆటో డ్రైవర్ మినిమం ఒక 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ చాలు. ఏం చదువుకోలేదా? 10th. 10th చదువు. ఎందుకు చదువు ఆపేశారు? కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే. నాన్న లేడు. అరే, చిన్నప్పుడే నాన్న చనిపోయి 23 ఇయర్స్. ఓకే. చిన్నప్పటి నుంచే కష్టాలు. నేను 8 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్న చనిపోయింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ పరంగా కానీ అందుకే చదువు ఆపేశాను. ఎంతమంది మీరు? అన్నదమ్ములు ఇద్దరు. ఇద్దరు. మీరు పెద్దనా? పెద్ద అండి. పెద్ద కాబట్టి బాధ్యతలన్నీ మీ మీదనే పడ్డాయి కదా. ఓకే. మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ కూలికి వెళ్తా ఉంటుంది. ఎలా ఉంది మళ్ళీ ఆటో? ఇప్పుడు బస్సెస్, ఫ్రీ బస్సులు వచ్చినాయి, మళ్ళీ మీకు ఎలా ఉంది ఆటో, ఎలా నడుస్తుంది? చాలా కష్టం అవుతుందండి ఫ్యామిలీ. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది కదా ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి. అవునండి, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా కోసం ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మాట ఇచ్చినావే పిల్ల మరిచిపోతీవా, ప్రేమని మాయలో నన్ను ఇడిసిపోతీవా, బంధమే భారమయ్యేనని తెంచుకుంటీవా, బతుకంతా నువ్వే అనుకుంటే బాధల్లో నెట్టినవి, ఇడిసి వెళ్ళినావే పిల్ల మరిచిపోనని, కాదంటే పోదునే మళ్ళా తిరిగి రానని. ఓకే. ఏంది అవును, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా పాడతావట, ఏంది అసలు? లవ్ ఫెయిల్యూర్ కి నీకు సంబంధం ఏముంది? ఏం లేదండి, ఇంట్రెస్ట్ ఫస్ట్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ ఏమన్నా? ఫెయిల్యూర్ అంటే ఏం లేదు, సక్సెస్ ఏనా? అట్లాంటిది ఏం లేదండి. ఓకే. అంటే మీరు చాలా వరకు వెంకట్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ పాడతారు, దాని మీద ఇంట్రెస్ట్ అని విన్నాను, నిజమేనా? మెలోడీ టైప్ లో పాడే అది కొంచెం అలవాటు. ఈ ఫోక్ సాంగ్ అంటే అవి పాడలేము, పాడతా కాకుంటే ఇంకా అంత ప్రాక్టీస్ ఇట్లా లేదండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ మీద రాయాలి? లిరిక్స్ అవి రాయాలన్నా రాయడం అంటే అంటూ ఎప్పుడు రాయలేదండి, కాకుంటే చిన్న మామూలు సాంగ్ రాశా. ఓకే. అది కరెక్షన్ చేసింది మొత్తం మా ఫ్రెండ్ సిద్ధు. సిద్ధు మీ ఫ్రెండ్ కరెక్షన్ చేసి లిరిక్స్, నేను రాసిన లిరిక్స్ ని మొత్తం టోటల్ గా చేంజ్ చేసి అతను రాసి కొంచెం సహాయం హెల్ప్ చేశాడు. ఓకే. సినిమా పాటలు కూడా నేర్చుకుంటుంటారా? ఆ సినిమా పాటలు అంటే అప్పుడప్పుడు పాడుతూ ఉంటారండి, ఎక్కువ శాతం అయితే ఎల్లో ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ అయితే. ఇప్పటివరకు ఏమైనా పాడారా మీరు? ఇది ఒక్క కాకుండా వేరే ఏమైనా? ఇది ఒకటేనండి ఫస్ట్ సాంగ్. ఫస్ట్ సాంగ్ ఎప్పుడు పాడారు ఇది? ఇది మినిమం ఒక 2 మంత్స్ అవుతుంది. అంటే మొన్ననే ఒక 10-15 డేస్ అవుతుంది ప్రోమో రిలీజ్ అయ్యింది. ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ ఓకేనండి, పర్వాలేదు. అంటే ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అంటే మీకు టాలెంట్ చిన్నప్పటి నుంచి ఉందా ఇక్కడ మధ్యలో ఈ ఫోక్ సాంగ్స్ నేర్చుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఏం లేదండి, మధ్యలో కొంచెం సాంగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉండే. అట్లా మామూలుగా ఇన్స్టాలో ఇప్పుడు మధ్యలో ఇన్స్టాలో చాలా మంది వాడుతున్నారు కదా, మనకు కూడా ఇంట్రెస్ట్ పాడదామని చెప్పేసి అలా ట్రై చేశాను. ట్రై చేస్తున్న సమయంలోనే సిద్ధు చాలా సపోర్ట్ చేసిండు, అరే నీ వాయిస్ బాగానే ఉంది కదా, పాడొచ్చు కదా, నువ్వు ట్రై చేయి, ఒకవేళ ఛాన్స్ వస్తే పాడొచ్చు కదా, మంచిగా ఉంటుంది అని చెప్పేసి సపోర్ట్ చేసిండు. ఒక పాట మా కోసం. మనసులున్నోళ్ళతోనే కదా మాటి మాటికి మాట్లాడుతాం, ప్రాణమైనోళ్ళతోనే కదా పూటకోసారి కొట్లాడుతాం,
ప్రేమగని పైన చెయ్యేసిన తప్పు పడతా వెంది సిన్నదాన నీ మంచికే మంచి చెప్పుతున్నా అనుమానం అంటావే పిచ్చిదాన నన్ను నమ్మవెందుకే మధ్యలో ఇంత దూరం ఎందుకే పిల్ల నిన్ను నన్ను కలిపినోడు కన్ని కాకులు పొడిసిన ఏమోలి ఇంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను. ఓకే, ఇక మీ దగ్గర వెంకటరకే లవ్ దొరకదా? ఫెయిల్యూర్ ఏనా? ఫెయిల్యూర్ సాంగ్ అండి. అన్నదమ్ముల మీద మధ్యలో చూడండి సాంగ్ చరణ్ అర్జున్ గారు వాడి ఆ సాంగ్ కూడా వాడచ్చు. ఓకే, ఒకసారి పాడండి. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాతి. సూపర్. నిజమే, అన్నదమ్ములు కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు పెద్ద అయిన తర్వాత. ఓకే, ఇలాంటి సాంగ్స్ వింటుంటారా ఇక మీరు మొత్తం? ఇలాంటి సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అండి. మెలోడీ సాంగ్స్ వింటుంటారు. ఓకే, సింగర్స్ లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? సింగర్స్ లో ఇష్టమైన సింగర్ అంటే హనుమంత్ యాదవ్, అజయ్ మింగాని వాళ్ళంటే ఇష్టం. ఓకే, అసలు మీ అంబిషన్ ఏంటిది, ఏం కావాలనుకుంటున్నారు? సాంగ్స్ అవకాశం రావాలండి, సాంగ్స్ పాడతా కొంచెం. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నాం, ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు వస్తే కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం ఒక సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రెస్పాన్స్ లైక్స్ గిట్లా రాకపోవచ్చు, కానీ చాలా మంది ఫోన్ చేసి బాగా పాడుతున్నారు అని చెప్పేసి అంటా ఉంటారు. ఎవరు ఫోక్ సింగర్స్ మీకు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఏమో అప్రోచ్ కాలేదా? ఎవరు లేరండి. మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొంతమంది ఫోన్ చేశారు, చేసి మామూలుగా డెమో పాడిపించుకుంటా అవకాశం అంటే వాళ్ళు అవకాశం ఇస్తాము బాగా పాడుతున్నారు అని చెప్పేసి అంతవరకే, ఆ తర్వాత ఛాన్స్ ఇట్లా ఇవ్వడం అట్లాంటి ఏం లేదండి. ఓన్లీ డెమో వరకే పాడించుకుంటారు. ఓకే, ఈ రాజకీయం కూడా ఉందా ఇంకా? చాలా ఉందండి, ఇట్లాంటి జరుగుతూ ఉంది. మీరు ఎవరిని సంప్రదించాలి? మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు లేరా? మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఒక్కతనే అండి, సిద్ధు. సిద్ధు ఏం చేస్తాడు? సినిమాటోగ్రాఫర్, సైడ్ డాన్సర్ గా చేస్తా ఉంటారు ఫిలిం ఇండస్ట్రీలో. నాకంటూ కెమెరామ్యాన్ గా ప్లస్ అన్ని ఇప్పుడు ఎడిటింగ్ షూట్లు అవన్నీ చేస్తా ఉంటాడు. తను ఏం ప్రొడ్యూస్ చేయలే మీ సాంగ్ కి? ప్రొడ్యూస్ అతనే అండి, ఇప్పుడు లిరిక్స్ ప్రొడ్యూసర్ అతనే, టోటల్ గా ఎడిటింగ్ గానీ అన్ని టోటల్ గా కెమెరా గానీ అన్ని మొత్తం. ఓకే, ఫస్ట్ సాంగ్ మీరు వింటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ సాంగ్ అంటే నాకు బాగానే అనిపిస్తుంది, కాకుండా ఇప్పుడు జనాలు ఎట్లా రెస్పాన్స్, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో ఈ సాంగ్ ద్వారా తెలుస్తుందండి. ఓకే, ఒక పాట పాడు. బురదాండి భువను తీస్తే కమ్మా ఉందని తిన్నారు, బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు. సెమట సుక్కల సత్తువతో నిప్పుడమిప్పుడు వసుకున్నది, కంటి పాపల కావడిలోని పంట రాసి నెలకున్నది. వందనాలు రైతన్న నీకు వందనాలన్నాని, రెక్కాడకుండే బుక్కెడు పువ్వే లేదన్నా. వందనాలు రైతన్న నీకు వందనాలన్నాని, రెక్కాడకుండే బుక్కెడు పువ్వే లేదన్నా. ఓ సూపర్. మీకుంది అగ్రికల్చర్ ఉందా? అగ్రికల్చర్ లేదండి, చిన్న ఉండే చిన్నప్పుడే ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్ముకుంది. ఓకే, ఏమనిపిస్తుంది అంటే టాలెంట్ ఉండి ఇప్పుడు మీరేమో ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు టాలెంట్ నేర్పించుకోవాలి, రెండు ఇట్లో రెండు పడవల మీద కాలు పెట్టి నడుస్తున్నారు, ఇలా మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, ఇటు సాంగ్స్ అంటే చాలా కష్టం అవుతుంది, ఇటు టాలెంట్ ఉండి లాభం లేదు, ఇటు ఫ్యామిలీని పోషించుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది, ఎలా అని చెప్పేసి అటు చూసుకోవాలి, కొంచెం ఇటు టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ భగవంతుని దయ వల్ల ఏదైనా అవకాశం వచ్చి ఏదైనా సాంగ్ హిట్ పడితే కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ జర్నీ. హిట్ అవుతుంది అనుకుంటున్నా? ఆశలు అయితే ఉన్నాయి, ఇప్పుడు జనాలు చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో. అదే, కొంతమంది ఏదో సాంగ్స్ పడి రాత్రికి రాత్రే వైరల్ అవుతుంటారు కదా, వాళ్ళని చూసి ఏమనుకుంటారు? వాళ్ళంటే టాలెంట్ అండి, ఇప్పుడు మంచి లిరిక్స్ గానీ మంచి ట్యూన్, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలా మంది ఎట్లుంటారు అంటే కొత్త సింగర్లను ఎంకరేజ్ చేస్తాం అని చెప్పేసి తీసుకుంటారు, దగ్గరకు వచ్చాక మ్యూజిక్ కరెక్ట్ చేయకపోవడం, తక్కువ చేసి మాట్లాడడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హనుమంత్ యాదవ్
ప్లస్ అజయ్ అజయ్ మింగాని గాని, పెద్ద పెద్ద రాము రాము రాథోడ్ రాము సింగర్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే కొంచెం రెస్పాన్స్ ఇచ్చి మంచిగా కూర్చోబెట్టి మాట్లాడి చేస్తా ఉంటారు, మంచిగా చేస్తూ ఉంటారు. మన లాంటి ఇప్పుడు హిట్ పడినంత వరకు ఈ మన పరిస్థితి ఇదే. మీకు ఎప్పుడైనా ఇలా సింగింగ్ పిలిచి అవమానించడం జరిగిందా? అవమానం అంటే ఏం లేదు, ఇప్పుడే కొత్త కదా ఫస్ట్ సాంగ్ కదా, అట్లాంటిది ఏం లేదు. కానీ ఇవే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా మంది. ఇప్పుడు ఈ సాంగ్ గురించి మేము మినిమం ఒక 5-6 మ్యూజిక్ డైరెక్టర్ కూడా తిరిగినాం, తిరిగినా కూడా అంత పెద్దగా ఎవరు మ్యూజిక్ చేయకపోవడం, డబ్బులు తీసుకోవడం, మంచిగా చేస్తామని చెప్పేసి పిలిపించుకోవడం, కరెక్ట్ చేయకపోవడం. మేము అనుకున్న ఫలానా ఈ సాంగ్ ఇట్లా వాడాలి అనుకుంటే అక్కడ అక్కడికి పోయేంత వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మొత్తం చేంజ్ చేస్తారు.